క్లాడ్ అనే యువకుడు తన స్నేహితుడి ఇంట్లో జరిగే సంఘటనని కథలుగా రాయడమే కాకుండా ఆ స్నేహితుడి వాళ్ళ అమ్మతో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు క్లాడ్ కి కథలు రాయడంలో ఉన్న ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ స్కిల్స్ ని చూసి అతని టీచర్ కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు అయితే ఒక దశలో క్లాడ్ హద్దులు మీరి మరీ ప్రవర్తిస్తుంటాడు క్లాడ్ ప్రవర్తన వల్ల ఇటు స్నేహితుడి ఫ్యామిలీలో అటు టీచర్ ఫ్యామిలీలో ఎలాంటి విపరీత పరిణామాలు జరిగాయో తెలుసుకోవాలంటే టూ థౌజండ్ లో వచ్చిన ఇన్ ది హౌస్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ కామెడీ డ్రామా మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే హే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే క్లాడ్ అనే యువకుడు తన స్నేహితుడి పేరెంట్స్ ఇంటిమేట్ అవుతుంటే చూస్తుంటాడు కట్ చేస్తే మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనల్ని చూపిస్తుంటారు అనే ఫ్రెంచ్ టీచర్ తన స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్ పేపర్స్ ని చెక్ చేస్తుంటాడు ఎందుకలా స్టూడెంట్స్ కి మరి అంత తక్కువ మార్క్స్ వేసావు అని జర్మన్ వైఫ్ అయిన జీన్ అతన్ని అడుగుతుంది షుంటల్లా ఉన్నారందరూ ఒక్కడు కూడా బుర్ర వాడడం లేదు మరి అని జర్మన్ చెప్తుంటాడు అయితే అంతలో క్లాడ్ అనే స్టూడెంట్ రాసిన అసైన్మెంట్ చూసి బయటికి చదువుతుంటాడు అసైన్మెంట్ లో క్లాడ్ తన ఎక్స్పీరియన్స్ చేసినవి వివరిస్తుంటాడు క్లాడ్ తన క్లాస్మేట్ అయిన రాఫా అనే అతని ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూటర్ లా అతనికి మ్యాథ్స్ నేర్పిస్తుంటాడు రాఫా వాళ్ళ అమ్మ ఈస్థర్ ని ఇంట్లో చూసిన క్లాడ్ వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు రాఫాకి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి క్లాడ్ డౌన్ స్టేట్స్ లో ఉన్న ఈస్టర్ ని చూడడానికి వెళ్తాడు ఈస్తర్ ఏదో మ్యాగ్జిన్ చదువుతుంటే రహస్యంగా ఆమెను క్లాడ్ చూస్తూ ఆమె అందానికి మైమర్చిపోతుంటాడు కాసేపటి తర్వాత తిరిగి రాఫా దగ్గరికి వెళ్లి నువ్వు మ్యాథ్స్ లో చాలా వీక్ ఉన్నావు రెగ్యులర్ గా నీకు క్లాసెస్ తీసుకోవాలి అని క్లాడ్ చెప్తాడు ఇదంతా చదివి తెలుసుకున్న జర్మన్ క్లాడ్ రైటింగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది అద్భుతంగా రాస్తున్నాడు వీడు ఫ్యూచర్ లో గొప్ప రైటర్ అవుతాడు అని జీన్ తో చెప్తూ ఎక్సైట్ అవుతుంటాడు నెక్స్ట్ డే జర్మన్ క్లాడ్ ని కలిసి నీకు టెర్రిఫిక్ స్కిల్ ఉంది కానీ జాగ్రత్త నువ్వు నీ ఫ్రెండ్ రాఫా వాళ్ళ అమ్మ గురించి రాసింది అతనికి తెలిస్తే ప్రాబ్లమ్స్ లో పడతావు అని అంటాడు నేను రాసింది నా కోసం రాఫా కోసం కాదు నేను రాసేది అతనికి తెలిసే అవకాశమే లేదు అని క్లాడ్ చెప్తుంటాడు జర్మన్ క్లాడ్ కి నెక్స్ట్ అసైన్మెంట్ ని ఇచ్చేసి క్లాస్ కి వెళ్లిపోతాడు కట్ చేస్తే జర్మన్ క్లాడ్ రాసిన న్యూ అసైన్మెంట్ ని చదువుతుంటాడు పక్కన అతని వైఫ్ జీన్ కూడా ఉంటుంది క్లాడ్ టూటరింగ్ వల్ల రాఫాస్ లో ఇంప్రూవ్ అవుతున్నట్లు ఈస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఎప్పటిలానే క్లాడ్ రాఫాకి ప్రాబ్లమ్ ఇచ్చి రహస్యంగా ఈస్టర్ ని చూస్తూ మైమర్చిపోతుంటాడు ఈస్టర్ పట్ల క్లాడ్ ఆలోచనలు మరీ దారుణంగా ఉన్నాయి అని జర్మన్ వైఫ్ జీన్ ఫీల్ అవుతుంటుంది అతని అమ్మ వయసులో ఉన్న ఆమె పట్ల అట్లా అతనలా ఎలా ఫీల్ అవుతాడు ఇది కరెక్ట్ కాదు అని జీన్ చెప్తుంటుంది లేదు అబ్బాయిలు ఇలా ఫీల్ అవడం సహజమే అయితే క్లాడ్ కి ఉన్న రైటింగ్ స్కిల్స్ మాత్రం అదుర్సు అని జెర్మేన్ ఎక్సైటింగ్ గా అంటుంటాడు క్లాడ్ ఎకనామికల్ కండిషన్ బాగాలేదు అని అతను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు జెర్మెన్ తెలుసుకుని అతనికి గైడెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే గొప్ప రచయిత అవుతాడు అని ఫీల్ అవుతూ కొన్ని బుక్స్ ఇచ్చి చదవమంటాడు అంతేకాకుండా నెక్స్ట్ అసైన్మెంట్ ని జర్మన్ క్లాడ్ కి ఇస్తాడు ఈ అసైన్మెంట్ పేపర్ లో తనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని క్లాడ్ షేర్ చేసుకుంటాడు రాఫా తన పేరెంట్స్ తో టీవీ చూస్తుంటే క్లాడ్ కూడా అక్కడ ఉంటాడు కాసేపటికి ఈస్టర్ వచ్చి క్లాడ్ పక్కన కూర్చుంటుంది రాఫా ఫాదర్ ఫోన్ మాట్లాడడానికి పక్కకెళ్లిపోతాడు రాఫా టీవీలో వస్తున్న గేమ్ లో ఇన్వాల్వ్ అయి చూస్తుంటే క్లాడ్ ఈస్తర్ నే చూస్తుంటాడు రాఫా అండ్ అతని ఫాదర్ లేకుంటే ఈస్తర్ తో మాట్లాడుతూ ఆమెతో ఈజీగా క్లోజ్ గా మూవ్ అవచ్చు అని క్లాడ్ తన ఫీలింగ్స్ ని అసైన్మెంట్ లో షేర్ చేసుకుంటాడు అబ్బబ్బా ఏమన్నా రాస్తున్నాడా ఈ బుడతడు రియల్లీ అమేజింగ్ అని ఈసారి జీన్ కూడా క్లాడ్ రైటింగ్ స్కిల్స్ కి పడిపోతుంది ఇక ఎప్పట్లానే జర్మన్ నెక్స్ట్ అసైన్మెంట్ క్లాడ్ కి ఇవ్వడం అతను పూర్తి చేయడం జరుగుతుంది ఈసారి ఏం రాశాడోనని ఎక్సైటింగ్ గా జర్మన్ అండ్ జీన్ చదువుతుంటారు క్లాడ్ రాఫాకి కొంచెం కఠినమైన మ్యాథ్స్ ప్రాబ్లం అప్పజెప్పి డౌన్ స్టేజ్ కి వెళ్తాడు ఈస్తర్ అండ్ ఆమె హస్బెండ్ ఏదో విషయంపై లొల్లి క్లాడ్ ఎప్పట్లానే రహస్యంగా గమనిస్తుంటాడు కాసేపటికి చిరాగ్గా ఫీల్ అవుతూ ఈస్టర్ క్లాడ్ ఉన్న వైపు వస్తూ ఇక్కడేం చేస్తున్నావు అని అనుమానంగా అడుగుతుంది వాళ్ళపై పెయింటింగ్స్ చూస్తున్నా అని క్లాడ్ అంటాడు అతను అబద్ధం చెప్తున్నాడు అన్నట్లుగా ఈస్తర్ ఫీల్ అవుతూ రూమ్ లోకి వెళ్లిపోతుంది ఈ మధ్య మ్యాథ్స్ లో రాఫా సరిగ్గా స్కోర్ చేయడం లేదు అని తన హస్బెండ్ తో చెప్తుంటే మన రహస్య దొంగ గమనిస్తుంటాడు అంటే రాఫాస్ లో సరిగ్గా చేయకుంటే తనని తీసేసే ప్రమాదం ఉంది అని క్లాడ్ అవుతాడు కట్ చేస్తే క్లాడ్ జర్మన్ దొంగిలించి తీసుకురా లేదంటే రాఫా ఫెయిల్ అవుతాడు వాడు ఫెయిల్ అయితే నేను వాడి ఇంట్లోకి వెళ్ళలేను అసైన్మెంట్స్ ని పూర్తి చేయలేను అని అంటాడు క్లాడ్ ని ఒక గొప్ప రచయితగా చూడాలనుకుంటున్న జెర్మన్ దొంగతనం చేసి మరీ మ్యాథ్స్ పేపర్ ని తీసుకొచ్చి క్లాడ్ కి ఇస్తాడు పేపర్ ని వాడి క్లాడ్ రాఫాని ఎగ్జామ్ కి ప్రిపేర్ చేపిస్తుంటాడు కట్ చేస్తే అనుకున్నట్లే రాఫాకి మార్క్స్ వస్తాయి క్లాడ్ కి టూటర్ పొజిషన్ మరింత గా ఉండిపోతుంది ఈస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతూ క్లాడ్ ని మెచ్చుకుంటుంది రేపు బాస్కెట్ బాల్ ఆడడానికి రాఫా నేను వెళ్తున్నాం నువ్వు వస్తావా అని రాఫా వాళ్ళ నాన్న క్లాడ్ ని అడుగుతాడు లేదు నాకు వేరే వర్క్ ఉంది అని క్లాడ్ అంటాడు నెక్స్ట్ డే రాఫా తన నాన్నతో బాస్కెట్బాల్ బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్ళిపోతాడు క్లాడ్ రాఫా వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు ఈస్థర్ వచ్చి డోర్ తీసి ఏంటి విషయం అని అడుగుతుంది బుక్ మర్చిపోయా తీసుకెళ్లడానికి వచ్చా అని క్లాడ్ అంటాడు ఈస్టర్ బుక్ కోసం వెతుకుతుంటే క్లాడ్ చూస్తూ రొమాంటిక్ లో మునిగిపోతాడు నువ్వు చెప్తున్న బుక్ కనిపించడం లేదే అని ఈస్టర్ అంటుంటే మీ చెవి పోగులు అచ్చం మా అమ్మ చెవి ఉన్నాయి కానీ కొన్ని నెలల క్రితం ఆమె చనిపోయింది అని క్లాడ్ అంటాడు ఈస్టర్ సాడ్ గా ఫీల్ అవుతూ నన్ను మీ అమ్మనే అనుకో అని చెప్తుంటుంది ఇదంతా జర్మేన్ తో పాటు చదువుతున్న జీన్ ఒకవేళ క్లాడ్ గురించి ఈస్తర్ వాళ్ళ హస్బెండ్ కి తెలిస్తే అతను క్లాడ్ ని చంపేస్తాడు అని అంటుంది లేదు లేదు నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అలాంటిది ఏం జరగదు అని జర్మన్ చెప్తుంటాడు కట్ చేస్తే ఇద్దరు నెక్స్ట్ అసైన్మెంట్ చదువుతుంటారు ఒకరోజు క్లాడ్ రాఫాకి క్లాస్ చెప్తూ అలానే రాత్రి వరకు ఉండిపోతాడు రాఫా వాళ్ళ నాన్న వచ్చి లేట్ అయిపోయింది ఈ రోజు ఇక్కడే ఉండిపో అంటాడు రాఫా క్లాడ్ ని గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్తాడు సడన్ గా రాఫా క్లాడ్ కి ముద్దు పెడతాడు తనకి అతనంటే ఎంత ఇష్టమో చెప్తాడు మధ్యరాత్రి క్లాడ్ మెల్లిగా లేచి ఈస్తర్ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు నిద్రపోతున్న ఆమెను చూస్తూ ఆమెతో ఇంటిమేట్ అవుతున్నట్లు కలలు కంటుంటాడు ఇదంతా జీన్ ఈ బుడతడు వయసుకు మించి ఆలోచిస్తున్నాడు అని అంటుంది చెప్పా కదా ఆ ఏజ్ లోని కుర్రాలకి ఇలాంటి ఆలోచనలు అని జర్మన్ ఆమెను కామ్ డౌన్ చేస్తుంటాడు రోజులు గడుస్తున్నా కొద్దీ క్లాడ్ ఈస్టర్ కి మరింత క్లోజ్ అవుతుండడాన్ని మనం చూస్తాం ఒక రోజు ఈస్తర్ కి ఆమె హస్బెండ్ కి గొడవ జరుగుతుంది కాసేపటికి హస్బెండ్ కోపంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు క్లాడ్ ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఇదే ఛాన్స్ అన్నట్లుగా ఫీల్ అవుతూ ఒక లెటర్ ని తీసుకెళ్లి కి ఇస్తాడు తాను ని ఎంతగా ప్రేమిస్తున్నాడో క్లాడ్ ఆ లెటర్ లో రాస్తాడు లెటర్ చదివిన ఈస్టర్ అతని ప్రేమని అర్థం చేసుకుంటుంది జర్మన్ కూడా ఆ సిచ్యువేషన్ లో ఉండి తనని ఎంకరేజ్ చేస్తున్నట్లు క్లాడ్ ఇమాజిన్ చేసుకుంటుంటాడు నాపై నీ నిజమైన ప్రేమకి నేను బానిసనైపోయాను అని ఈస్తర్ ఫీల్ అవుతూ అతనితో క్లోజ్ గా మూవ్ అవుతుంటుంది వాళ్ళిద్దరూ అలా ఉన్న సందర్భంలో అనుకోకుండా రాఫా చూస్తాడు జరిగిన దారుణాన్ని జీర్ణించ రాఫా రూమ్ లోకి వెళ్లి ఉరేసుకుని చనిపోతాడు ఇదంతా జెర్మీన్ చదివి షాక్ అవుతాడు తన వైఫ్ జీన్ కి మాత్రం ఈ విషయం చెప్పడు ఎందుకంటే క్లాడ్ క్యారెక్టర్ పట్ల అప్పటికే ఆమె అదోలా ఉంటుంది నెక్స్ట్ డే జర్మన్ కంగారుగా క్లాస్ లోకి వెళ్లి రాఫా ఉన్నాడా లేడా అని చెక్ చేస్తాడు రాఫా క్లాస్ లో లేకపోవడం చూసి స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి రాఫా ఇంటికి ఫోన్ చేపిస్తాడు నిజానికి రాఫాకి ఫీవర్ రావడం వల్ల క్లాస్ కి రాలేదని జర్మన్ తెలుసుకుంటాడు ఎందుకలా రాశావు అని క్లాడ్ ని అడుగుతాడు కథలో ఆసక్తిని ట్విస్ట్ ఇచ్చా అని క్లాడ్ చెప్తుంటాడు ఇక ఎప్పటికైనా నిజం బయటపడొచ్చు నువ్విక ఇది ఇక్కడితో ఆపితే మంచిది అని జర్మన్ అంటాడు లేదు నేను ఆపలేను అని క్లాడ్ చెప్తాడు అలా అయితే నేను నిన్ను సపోర్ట్ చేయను నీ అసైన్మెంట్స్ ని చదవను అని జర్మన్ అంటాడు క్లాడ్ కోపంగా తాను రాసిన న్యూ అసైన్మెంట్ ని డస్ట్బిన్ లో పడేసి వెళ్లిపోతాడు ఏం రాశాడో తెలుసుకోవాలనే ఉత్సుకతతో జర్మన్ డస్ట్బిన్ లోంచి పేపర్స్ ని తీసుకుని చదువుతుంటాడు అందులో క్లాడ్ ఇలా రాస్తాడు రాఫా వాళ్ళ నాన్న జాబ్ విషయంలో ఏదో డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతూ సోఫాలో సాడ్ గా కూర్చొని ఉండగా అక్కడికి ఈస్తర్ వచ్చి తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెప్తుంది అవునా అని ఆమె హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అదే టైంలో రాఫా అక్కడికి వచ్చి క్లాడ్ మ్యాథ్స్ చెప్పడానికి రావడం లేదు కొత్త ట్యూటర్ ని చూడండి అని చెప్తాడు జర్మన్ వెంటనే క్లాడ్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదు అని కంగారుగా అడుగుతుంటాడు అప్పటికే క్లాడ్ కి దెబ్బలు తాకి ఉండడాన్ని మనం చూస్తాం నాకు ఇస్తర్ కి మధ్య ఉన్న సంబంధం గురించి రాఫాకి తెలిసిపోయింది జస్ట్ ఇంత ముందే వాడొచ్చి నాతో గొడవపడి నన్ను కొట్టి వెళ్ళాడు అని క్లాడ్ చెప్తుంటాడు కథను పూర్తి చేయాలనే ఉద్దేశంలో నేను పార్క్ లో కలిసి ని కలిసి పారిపోదాం అని చెప్పా కానీ ఆమె ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఏజ్ లో చాలా చిన్నోడ్ని అని ఆమె ఫీలింగ్ ఇద్దరి మధ్య జరిగిందంతా మర్చిపో అని చెప్పి ఈస్తర్ వెళ్లిపోయింది అని క్లాడ్ జర్మన్ తో చెప్తుంటాడు ఆ తర్వాత బాధలో ఉన్న క్లాడ్ జర్మన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంట్లో జీన్ ఉంటుంది జర్మన్ లేడు అని ఆమె చెప్తుంది అవును నాకు తెలుసు జర్మన్ లేడని అని క్లాడ్ ఫీల్ అవుతుంటాడు కట్ చేస్తే జర్మన్ మ్యాథ్స్ పేపర్ ని దొంగిలించిన విషయం లో తెలిసిపోయి అతన్ని తీసేస్తారు ఇలా జరిగిందేంటి అని జర్మన్ ఫీల్ అవుతూ ఇంటికి వస్తాడు క్లాడ్ రాసిన కొత్త అసైన్మెంట్ పేపర్ ని జీన్ అతనికి ఇస్తుంది అందులో జర్మన్ ఇంట్లో లేని టైంలో క్లాడ్ వచ్చి జీన్ ని కలిసినట్లు ఉంటుంది అంతేకాకుండా జీన్ కి ఉన్న హెల్త్ కండిషన్ వల్ల తమకి పిల్లలు పుట్టడం లేదని జర్మన్ ఏదో సందర్భంలో తనకి చెప్పినట్లు క్లాడ్ జీన్ కి చెప్తాడు నా గురించి జర్మన్ ఇలా చెప్పాడా అని జీన్ ఫీల్ అవుతూ అతనితో ఇంటిమేట్ అవుతుంది ఆ క్లాడ్ గాడు ఎంత పని చేశాడు పోయి పోయి నా భార్యతోనే ఇలా చేశాడే అని జర్మన్ కోపంగా రియాక్ట్ అవుతూ జీన్ ని ఇష్టం వచ్చినట్లు కొడతాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక రోజు పార్క్ లో జర్మన్ క్లాడ్ ని కలుస్తాడు అసలు నేను నమ్మలేకపోతున్నా నా జాబ్ పోవడానికి నా ఫ్యామిలీ లైఫ్ పాడవడానికి కారణమైన వాడితో నేను ఇలా కలిసి మాట్లాడడం అని జర్మన్ అంటుంటే క్లాడ్ నవ్వుతూ జర్మన్తో మాట్లాడుతుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది ఎంతైనా ఈ క్లాడ్ గాడు తన రైటింగ్ స్కిల్స్తో అందరినీ ఇలా పడేశాడన్నమాట